నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. భారత క్రీడాకారుడు ధ్యాన్ చంద్ జయంతిని పురస్కరించుకొని జాతీయ క్రీడా దినోత్సవాన్ని స్థానిక బోస్ రోడ్లోని నెహ్రూ నికేతన్ పాఠశాలలో గురువారం ఉదయం ఘనంగా జరిపారు. పాఠశాల మేనేజింగ్ డైరెక్టర్ దాసరి మురళీకాంత్ ధ్యాన్ చంద్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాఠశాలలోని బాలబాలికలను అగ్ని, పృథ్వీ, ఆకాశ్, వాయు ఇత్యాది పేర్లతో 4 విభాగాలుగా విభజించి ఆ బృందాలకు నాయకత్వం వహించే విద్యార్థులు, ఉపాధ్యాయుల పేర్లను ప్రకటించి ఈ విద్యా సంవత్సరంలో జరగబోయే క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మురళీకాంత్ మాట్లాడుతూ దేశంలోని క్రీడాకారులందరికీ ధ్యాన్ చంద్ స్ఫూర్తి అని కొనియాడారు. చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, విద్యార్థులు జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎదుర్కొనే మానసిక స్థైర్యం క్రీడల వల్ల లభిస్తుందని, ధ్యాన్ చంద్ ను ప్రతి విద్యార్థి ఆదర్శంగా తీసుకుని దేశానికి పతకాలు సాధించే క్రీడాకారులుగా ఎదగాలని పిలుపునిచ్చారు. గొప్ప క్రీడాకారుడుగా పేరు తెచ్చుకున్న ధ్యాన్ చంద్ గౌరవ సూచకంగా భారతీయ క్రీడాకారులు ప్రతి సంవత్సరం అతని జయంతి రోజైన ఆగస్టు 29 జాతీయ క్రీడా దినోత్సవాన్ని వేడుకగా జరుపుకుంటున్నట్లు మురళీకాంత్ తెలిపారు. కార్యక్రమంలో బాలబాలికలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సో ఇది మన నెహ్రూ నికేతన్లో యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ నో దట్ వీ హ్యావ్ అవర్ రెగ్యులర్ పీఈటీ క్లాసెస్ అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక స్పోర్టివ్ స్పిరిట్ స్టూడెంట్స్లో డెవలప్ చేయాలి. స్పోర్టివ్ స్పిరిట్ ఏంటి అంటే ప్రాబ్లీ యూ మైట్ హ్యావ్ రెడ్ ఇన్ ద సమ్ ఆఫ్ ద కొటేషన్ దట్ లైఫ్ ఈజ్ ద గేమ్ వీ నీడ్ టు ప్లే. సో లైఫ్ అనేది త్రూ ద జర్నీ దెర్ విల్ బి ద అప్స్ అండ్ డౌన్స్ విచ్ వీ కాల్ యాజ్ అ విన్ ఆర్ లూజ్ ఇన్ ఎ గేమ్. సో లైఫ్లో ఏదైతే మనం ఫేస్ చేస్తామో ఆ విన్ అండ్ లూజ్ని ఎలా అయితే మనం స్పోర్టివ్గా తీసుకోవాలి అనేది నేర్పించడానికి లేదా అది అలవాటు చేయడానికి ఈ స్పోర్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు వీ నీడ్ టు బీ క్యారింగ్ దట్ పర్టికులర్ స్పోర్టివ్ స్పిరిట్ సేయింగ్ దట్ వీ విల్ ప్లే టు విన్ బట్ డెఫినెట్లీ విన్నర్ విల్ బి ఓన్లీ వన్ ఆర్ వన్ టీమ్. పక్కన డెఫినెట్గా లూజర్ అవ్వాలి. సో మనం ఏ పొజిషన్ తీసుకోవడానికైనా ప్రిపేర్డ్గా ఉండాలి. బట్ వైల్ వీఆర్ ప్లేయింగ్ వీ షుడ్ ప్లే టు విన్. సో లైఫ్లో కూడా ఏంటి అంటే మనం చాలా గోల్స్ పెట్టుకుంటాం, హోప్స్ పెట్టుకుంటాం. సమ్టైమ్స్ అందులో ఒక 10 గోల్స్ పెట్టుకున్నప్పుడు ఒక 8 సక్సెస్ అవుతాం, ఒక 2 సక్సెస్ అవ్వలేకపోవచ్చు. సో ఆ సక్సెస్ అవ్వని వాటిని చూసుకొని మనం డిస్కరేజ్ అవ్వడం కాకుండా మనం సక్సెస్ అయిన వాటిల్లో చూసుకొని వాటిని ఒక పాజిటివ్ మోటివేషన్గా తీసుకొని ముందుకు వెళ్ళాలి. యువర్ సెలబ్రేషన్ ఓపెనింగ్ సెరమనీ ఆఫ్ ఇంట్రామోరల్స్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ ఎక్స్ట్రామోరల్స్ అండ్ ఇంట్రామోరల్స్ బోత్ ఆర్ డిఫరెంట్ అండ్ ఎక్స్ట్రామోరల్స్ మీన్స్ కాంపిటీషన్స్ విల్ బీ బిట్వీన్ డిఫరెంట్ స్కూల్స్. ఇంట్రామోరల్స్ మీన్స్ కాంపిటీషన్స్ బిట్వీన్ డిఫరెంట్ హౌసెస్ ఆఫ్ ద అవర్ సేమ్ స్కూల్. యూ సెలబ్రేట్ ఇట్ ఆన్ ఎవ్రీ 4th సాటర్డే. నెక్స్ట్ బెస్ట్ ప్లేయర్స్ విల్ బీ సెలెక్టెడ్ ఫర్ జోనల్ లెవెల్ అండ్ డిస్ట్రిక్ట్ లెవెల్. హౌ కెన్ వీ కండక్ట్ దోస్ ఈవెంట్స్? దోస్ ఆర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్. ఫస్ట్ ఖోఖో, సెకండ్ వాలీబాల్, కబడ్డీ, క్రికెట్, హ్యాండ్ బాల్ అండ్ త్రో బాల్. స్పోర్ట్స్ 100 మీటర్స్ రన్నింగ్, రిలే రేస్ అండ్ జంప్స్ అండ్ త్రోస్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ ఫర్ ది గ్రేట్ ఆపర్చునిటీ. ప్రభుత్వం మారినా సచివాలయ ఉద్యోగుల పనితీరు మారలేదంటూ ప్రజలు వాపోతున్నారు. వివరాల్లోకి వెళితే తెనాలి పట్టణ అమరావతి ప్లాట్స్ కు చెందిన విశ్రాంత గ్రంథాలయ అధికారి వారా డేవిడ్ రాజు ఈ నెల 23వ తేదీన తన కుమారుడి వివాహం జరిపించగా దాని రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కొరకు సుల్తానాబాద్ సచివాలయానికి వెళ్ళగా సంబంధిత అధికారి సరైన సమాధానం ఇవ్వకపోగా ఎప్పుడు వెళ్లినా అందుబాటులో ఉండటం లేదని డేవిడ్ రాజు మీడియాకు వెల్లడించారు. సమాచార వ్యవస్థకు సంబంధించి బోర్డు ఏర్పాటు చేయాల్సి ఉండగా అక్కడ ఎటువంటి బోర్డు ఏర్పాటు చేయలేదని, అంతేకాకుండా సచివాలయంలో ఒకరిద్దరు సిబ్బంది మినహా ఎవరూ అందుబాటులో ఉండడం లేదని, సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సమాధానం అందిస్తే అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించాలని డేవిడ్ రాజు విజ్ఞప్తి చేశారు. నేను, నా పేరు వారా డేవిడ్ రాజు.
రిటైర్డ్ లైబ్రరీగా పనిచేసి రిటైర్డ్ అయ్యాను. అమరావతి ఫ్లాట్లో 10-84-43లో నివసిస్తున్నాను, సొంత ఇల్లు అది. అయితే 23వ తారీఖుని నేను మా అబ్బాయికి పెళ్లి చేశాను చాబాస్ గ్రాండ్లో. దాని నిమిత్తమయ్యే సర్టిఫికేట్ కోసం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కోసం సుల్తానాబాదు సచివాలయానికి వెళ్తే నిన్న వెళ్తే దానికి సంబంధించిన విద్యాసాగర్ అనే కుర్రాడు సరైన సమాధానం ఇవ్వకపోగా ఎలాగా సమాధానం చెప్పాడంటే, నాకు తలనొప్పి ఉందండి, మమ్మల్ని ఎందుకు సంబోధింటారు అన్నట్టు మాట్లాడాడు. కనీసం ఫోన్ నెంబర్ అని ఇవ్వండి, మాకు ఏమేమి కావాలో మేము అడుగుతాము, మీరు చమాసామని చెప్పండి, మీరు గవర్నమెంట్ సర్వీసులు అండి అని అంటే, నాకు తెలుసు అండి, సర్వీడ్డో కాదు నాకు తెలుసు, మీరు చెప్పవసరం లేదు, మీ నుంచి మాకు తలనొప్పి వస్తుంది అసలు. అదేంటయ్యా, నువ్వు సర్వీస్ చేయాలయ్యా, బోల్డ్ వయసులో కూడా సర్వీస్ చేయకపోతే ఎలాగైనా అని అడిగితే, మాకు తెలుసు అండి, మీరేం చెప్పవసరం లేదు, నేను నెంబర్ ఇవ్వను, ఏం చేస్తా చేసుకో అన్నారు. గడ్డం పట్టుకుని కూడా బతున్నాడాను. చివరికి అసలు అక్కడున్న స్టాఫ్ కూడా సరైన సమాధానం ఇవ్వలేకపోయారు, అతని ఫోన్ నెంబర్ కూడా ఇవ్వలేదు. పైగా బయట బోర్డు పెట్టాలి, సమాచార వ్యవస్థ అని ఉంటుంది, ఆ బోర్డు కూడా లేదు. కానీ అందుకనే నేనేం చేస్తానంటే మళ్ళీ ఈవేళ వెళ్ళాను, 3:20కి వెళ్తే అతను లేడు. లేకపోయేసరికి ఈవేళ నేను వెళ్ళి ఇక వీడియో తీశాను. వీడియో తీసి ఏమంటే ఎక్కడికి వెళ్ళాడంటే భోజనానికి వెళ్ళాడన్నాడు. నేను వెంటనే ఏమంటే ఈ టైంలో భోజనం ఏంటండి, టైం అంటూ ఉంటుంది కదా భోజనానికి వెళ్ళడానికి, కాబట్టి అది పద్ధతి కాదన్నాను. వాళ్ళు ఏం మాట్లాడలేదు, ఇద్దరు ఉన్నారు, ఇద్దరు కూడా ఏం మాట్లాడలేదు. తర్వాత మరి వాళ్ళు మెసేజ్ చేస్తుంటారు, ఇప్పుడు వచ్చారు. వచ్చిన తర్వాత ఏమయ్యా బాబు ఏంటిదంటే, ఏమండి నా దగ్గర అయితే ఈ యొక్క మ్యారేజ్ విషయంలో నాకు ఎటువంటి సమాచారం లేదు, అప్లికేషన్ కూడా మా దగ్గర లేదు, మీరు ఎక్కడ తెచ్చుకుంటారో తెచ్చుకోండి, దాన్ని బట్టి నేను పంపిస్తాను తప్ప నాకైతే తెలియదు అని సరైన సమాచారం ఇవ్వలేకపోయాడు. అంటే పలానా చోట ఉందని కూడా చెప్పలేకపోయాడు. సరే ఎక్కడుంటే పోను, అదైనా చెప్పయ్యా, తెచ్చుకొని పూర్తి చేసుకుంటానన్నాను. అంతకుముందు చెబితే నేనేం చేశానంటే మీ సేవకి వెళ్ళి వెబ్సైట్ ఓపెన్ చేస్తే ఏమొచ్చిందంటే మీ సేవ నుంచి వచ్చింది, ఇది కాదని చెప్పాడు. మరి సచివాలయం ఇవ్వండి అని చెప్పేసి అంటే మాకు తెలియదండి, మరి ఎక్కడుంటారు మీరే వెతుకుని తెచ్చుకోండి అని సరైన సమాధానం లేపాడు. ప్రజలకు అందుబాటులో ఉండి సరైన సమాచారం ఇస్తే నాలాంటి వాళ్ళు ఇబ్బంది పడరని మీకు మనవి చేస్తున్నాను. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో వైభవంగా కళాన్యాస పూర్వక శిఖర ప్రతిష్ట మహోత్సవం జరిగింది. పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ ముఖ్య అతిథిగా హాజరై కళాన్యాస ప్రతిష్ట మహోత్సవంలో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. దేవాలయం నందు నూతనంగా కొండరహత్తితో నిర్మించిన శ్రీస్వామి అమ్మవార్ల విమాన గోపురాల ప్రతిష్ట, జీవధ్వజ శిఖర ప్రతిష్ట, శ్రీస్వామివారికి అమ్మవారికి కళాన్యాస మహోత్సవం, ఉత్సవ విగ్రహాల సంరక్షణ కార్యక్రమాలను మంత్రి చేతుల మీదుగా ప్రారంభించి పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివార్లకు మంత్రి మనోహర్ పట్టు వస్త్రాలను సమర్పించారు. ఆలయాలలో అభివృద్ధి ఎప్పుడూ జరుగుతూ ఉండాలని మంత్రి మనోహర్ అన్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అందించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లక్ష్మీ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి ఆలయం, వైకుంఠపురం ఆలయం అని ఎంతో ప్రతిష్ట ప్రఖ్యాత దేవస్థానంగా అందరూ కూడా గుర్తించడమే కాకుండా నమ్మకంతో స్వామివారి దగ్గర అనేక కార్యక్రమాలు, ఇక్కడ ఎన్నో శుభ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. దాదాపు 50 సంవత్సరాల క్రితం తుళ్ళూరు నరసింహ గౌడ్ గారు, వారి కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఆ రోజున
వాళ్ళు వేసిన ముందడుగు భక్తి భావంతో ఈ ప్రాంతానికి మంచి ఆలయం తీసుకురావాలనే ఆలోచనతో స్వామివారి ప్రతిష్ట జరిగినప్పటి నుంచి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అనేది నిరంతరం జరుగుతూనే ఉండాలి. అందులో భాగంగా విధంగా పూనుకొని ప్రభుత్వాలు ఆలోచించిన మేరకు దాతలు ఎక్కువగా మనకి మన ఆలయానికి ఆశీర్వదించారు. అది నిజంగా మనస్ఫూర్తిగా వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వం తరఫున మన తెనాలి ప్రజల పక్షాన దాతలందరూ కూడా మరొకసారి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు. కార్యక్రమాలు ఏవి చేసినా కూడా భక్తుల కోసం మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడం, స్వామివారి దర్శనంలో ఎక్కడ కూడా పొరపాట్లు జరగకుండా అందరినీ సమానంగా చూసుకుని ఆ గౌరవం పెంచే విధంగా ఈ కార్యక్రమాలు నిర్వహించాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. ఈ రోజున ట్రస్ట్ బోర్డు సభ్యులు, చైర్మన్గా ఉన్న సాయి, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం నుంచి మనం చేయాల్సిన కార్యక్రమాలని గుర్తించి అది కేంద్ర ప్రభుత్వం నుంచైనా రాష్ట్ర ప్రభుత్వం నుంచైనా నిధులు సేకరించి మరింత అభివృద్ధి కార్యక్రమాలు ఖచ్చితంగా చేయాలి. ఈయో గారికి ఇప్పుడే చెప్పాను నేను, ఒక నోట్లాగా తయారు చేసి ఎటువంటి పథకాల కింద మనకి కార్యక్రమాల్లో మనం నిధులు తీసుకురాగలుగుతామో అవి గుర్తిస్తే తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఉన్న అందరితో కూడా మనం మాట్లాడి రాబోయే రోజుల్లో ఈ ప్రాంతానికి మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరిగే విధంగా మనం చేద్దాం. కేంద్రంలో మనకి మన పార్లమెంట్ సభ్యులు ఈరోజు మంత్రిగా ఉన్నారు, వెంకటేశ్వర చంద్రశేఖర్ గారు. సో వారి సహాయం కూడా తీసుకుని కల్చర్ విభాగం ఇక్కడ రాష్ట్రంలో ఉన్న మా దుర్గేష్ గారితో కూడా నేను సంప్రదించి తప్పకుండా నిధులు తీసుకొచ్చే విధంగా రామనారాయణ రెడ్డి గారితో కూడా మాట్లాడి మన ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేసే విధంగా 100% అందరం కూడా సహకరించుకుని ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వామ్యం ఇంకా మేము పాల్గొనడం ఒక అదృష్టంగా భావించి స్వామివారి ఆశీస్సులు మనందరికీ ఎల్లప్పుడూ కలగాలని, ఈ ప్రాంతం ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఆయన అనుగ్రహంతో అద్భుతంగా ఎదగాలని, మన ప్రాంతానికి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అందరం కలిసిమెలిసి ఉండి ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తి. ఆంధ్రప్రదేశ్ హెచ్ఐవి ఎయిడ్స్ నియంత్రణ మండలి సొసైటీ ఆధ్వర్యంలో హెచ్ఐవి ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమం పట్టణ పాండురంగపేటలో నిర్వహించారు. సిఎస్సి 2.0 లక్ష్యంతో మీకు తెలుసా అనే నినాదంతో 8 వారాల పాటు గ్రామాల్లో, పట్టణాల్లో నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాల్లో భాగంగా హెచ్ఐవి ఏ విధంగా సోకుతుంది, వ్యాధి సంక్రమించిన వారికి అందిస్తున్న సేవలపై పట్టణ పాండురంగపేటలోని అంగన్వాడీ కేంద్రంలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ప్రజలను చైతన్యపరిచారు. హెచ్ఐవి ఎయిడ్స్ సోకిన వారికి ప్రభుత్వ ఆసుపత్రిలోని ఏఆర్టి కేంద్రంలో మందులు అందుబాటులో ఉంటాయని, ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా రక్త పరీక్షలు చేయించుకోవాలని, ఐసీటీసీ సెంటర్స్ ను సందర్శించి వారి వద్ద వైద్యానికి సంబంధించిన సూచనలు, సలహాలు తీసుకోవాలని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎండి రఫీ, పి కిరణ్ కుమార్, అంగన్వాడీ టీచర్ చంద్రిక, పద్మావతి, ఏఎన్ఎం సునీత, సయ్యద్, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. అంటే మనలో మనం ఆ జబ్బుని మన చోట్లో ఉచితంగా చేస్తారు. రూమ్ నెంబర్ 39 అన్నమాట. మీకు యాక్చువల్గా ప్రతి ఒక్కరికి ఉచితంగా చేసి ప్రతి ఒక్కరికి హెచ్ఐవి స్టేటస్ అనేది తెలుసుకొని వారందరూ ఆరోగ్యంగా ఉంటూ మందులు ఒకవేళ అవసరమైన మందులు వాడుకుంటూ ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యంగా జీవించడం అన్నమాట. సెకండ్ 95 వచ్చేసేసి ఆల్రెడీ ఈ హెచ్ఐవి ఉన్నవాళ్ళు మందులు అంటే ఏఆర్టి రిజిస్ట్రేషన్ అవ్వాలి, అది సెకండ్ పదం అన్నమాట. థర్డ్ 95 వచ్చేసి ఆన్ ఏఆర్టీ ఏఆర్టీ మందులు ప్రతి ఒక్కళ్ళు వాడే విధంగా మనం అందరికీ తెలియజేయడానికి మెయిన్ అన్నమాట. అంతేకాకుండా హెచ్ఐవి గురించి అవగాహన అనేది మెయిన్గా ఉంటే మనం ఏదైనా సాధించగలం, ముందు మనం ఆరోగ్యంగా హ్యాపీగా బ్రతకవచ్చు అన్నమాట. హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా రాదు అనే అవగాహన గురించి మీకు తెలుసా? హెచ్ఐవి 4 రకాలుగా వస్తుంది. నీడిల్స్ ద్వారా వస్తుంది, అన్సేఫ్ సెక్స్ వల్ల వస్తుంది, ప్లస్ మన తల్లి ద్వారా పిల్లలకి ఎలా వస్తుంది. ఈ దేని గురించి రాదనేది దోమ కాట వల్ల రాదు, కలిసి భోజనం చేయడం వల్ల రాదు, కలిసి మురుగుదొడ్లు వాడటం వల్ల రాదు, కలిసి బట్టలు వాడుకోవడం వల్ల రాదు. ఈ గురించి అవగాహన గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ గురించి మనం ప్రతి 2 మంత్స్ ప్రతిరోజుకి రోజు ఒక ఏరియాలో కండక్ట్ చేస్తూ ఉన్నాం. అలానే మనకు టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి ఇచ్చారు గవర్నమెంట్ వారు, 1097. ఏమైనా అవగాహన ఉన్నా కానీ దానికి కాల్ చేస్తే 10 మినిట్స్ రెస్పాన్స్ అవుతారు. దానివల్ల ఎలా చర్యలు తీసుకో, ఎలా ఫాలో అప్ చేయాలో మనం వాళ్ళు చెప్తారన్నమాట. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.